విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ధన్యవాదములు తెలుపుతూ విశాఖపట్నంపై విషం చిమ్ముతున్న చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పాత గాజువాక జంక్షన్ వద్ద వంట వార్పు కార్యక్రమం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ది వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ప్రకటించిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూ విశాఖపట్నంపై అసత్య ప్రచారం చేస్తున్నాడని, రాష్ట్రమంతా అభివృద్ది చెందాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే చంద్రబాబు తన వర్గానికి మేలు చేసుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ విద్యా విభాగం అధ్యక్షుడు తిప్పల వంశీరెడ్డి, వైసీపీ యువ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, గాజువాక యువజన విభాగ అధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని కోరుకుంటూ విశాఖపట్నం ప్రజలు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలు కానీ లేదా ఇలాంటి వంట వార్పు కార్యక్రమాలు కానీ వివిధ రకాల నిరసన కార్యక్రమాలు తెలుపుకుంటున్నాం. పెద్దలు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ విద్యార్థి యువజన మహిళ రైతు విభాగాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాత గాజువాకలో విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు. పార్టీ ఆదేశాల ప్రకారంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎగ్జిక్యూటివ్ రాజధానికి పెట్టడానికి ఆటంకాలు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిని పెట్టాలని ఏనాటి నుంచో శిరకాల కోరికని ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరి అది వచ్చినందుకు అతనికి పూర్తిగా మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలుపుతూ అతను తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని మేధావులు కాణించి ఈవేళ వర్కర్ వరకు కూలీనాలు చేసుకున్న కార్మికుడి వరకు కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మంచి నినాదంతో ఇవాళ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఈవేళ మనకు ఏ విధమైనటువంటి కష్టాలు రావు,